సార్ పెద్దపల్లిలో మీరు వెళ్ళేసరికి అప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అది పెద్దపల్లి 1981-82 అప్పుడే 1980లో ఆల్రెడీ కొండపల్లి సీతారామయ్య పీడబ్ల్యూజీ ఫామ్ చేశాడు. అతను ఉస్మానియా హాస్పిటల్ నుంచి పారిపోయారు. డాక్టర్ వేషంలో నక్సలైట్లు వచ్చేసే వాళ్ళని. సో అప్పుడే బిగినింగ్ ఆఫ్ ద మూమెంట్. సో అప్పుడు వయలెన్స్ ఎలా ఉన్నదంటే, ఆ ప్రాంతంలో అప్పుడు దళంస్ ఉండేవి కాదు, ఏరియా ఆపరేటర్స్ అని ఒకళ్ళు ఉండేవాళ్ళు. ఒకడు ఏరియా కమాండర్ అని, ఒక రామగుండం ఏరియా, ఆ ఏరియాకి అంత ఒక్కడే ఉండేవాడు. వాడు ఒక తపంచ, ఇప్పుడు ఇప్పుడులాగా అప్పుడులాగా తర్వాత వేరే వెపన్స్ వచ్చాయి, తపంచ ఒక్కడ పట్టుకుని తిరిగేవాడు. వాడొక్కడే అందరిని బెదిరించుకుంటా తర్వాత జమీందారుల మీద కాల్చుకుంటూ లేకపోతే ఇంకేదో హీ వాస్ జాబ్. సో అలాంటి ఏరియా ఆపరేటర్స్ త్రోడు. బట్ మిలిటెంట్ యాక్టివిటీ పెద్ద పెరగలేదు, స్లోగా. అప్పుడు మాత్రం మా ఎస్పీ, అప్పుడు ఎస్పీ ఎవరంటే బల్వీందర్ సింగ్, గ్రేట్ పోలీస్ ఆఫీసర్. ఆయన హీ ట్రీటెడ్ మీ లైక్ హిస్ బ్రదర్. సో చాలా చాలా విషయాలు నేర్పాడు నాకు ఉద్యోగంలోనూ లైఫ్లో కూడా. ఆయన హీ లైక్ మై ఆనెస్టీ అండ్ తర్వాత సిన్సియరిటీ, నా కమిట్మెంట్ టు జస్టిస్. సో ఆయన నాకు సహాయం చేశాడు. ఆయన ఈ విషయంలో మిలిటెంట్స్ పెరగకుండా చాలా వరకు మేమంతా కంట్రోల్ చేసాం. దట్ టైమ్ ఇట్ వాజ్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. నేను ఓఎస్డీకి వచ్చినప్పుడు మాత్రం ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం. అంటే 92లో కరీంనగర్ వరంగల్లో 90కి వచ్చినప్పటికీ ఇట్ వాజ్ ఎ బిగ్ ఇష్యూ. కంప్లీట్ కంప్లీట్ డే ఇన్ అండ్ డే అవుట్. రోజు లేస్తే ఏదో ఒక బస్సు తగలబెట్టడమో, బ్యాంకులో బ్లాస్ట్ చేయడమో, లేకపోతే ఎంఆర్ ఆఫీస్ బ్లాస్ట్ చేయడమో, కిడ్నాప్లో లేకపోతే అటాక్ ఆన్ పోలీస్ స్టేషన్స్, అలా ఇంకా కంటిన్యూస్ యాక్టివిటీ. పెద్దపల్లి తర్వాత మీరు ఎక్కడికి వచ్చారండి? పెద్దపల్లిలో తర్వాత ఏసీపీ సుల్తాన్ బజార్ ఇక్కడ. ఓకే, హైదరాబాద్. సో ఇక్కడ ఏసీపీ క్రైమ్ ఏ విధంగా ఉంటుంది? యా. సో ఇక్కడ సిచ్యుయేషన్ వెరీ ఇంట్రెస్టింగ్. అప్పుడు మా కమిషనర్ ఏమో మన విజయ రామారావు, ఫేమస్ బికేమ్ మినిస్టర్ ఆల్సో లేటర్. సో ఆయన ఉన్నాడు. తర్వాత మహంతి కూడా, మహంతిగా హీ వాజ్ డీసీపీ. మై డీసీపీ వాజ్ మిస్టర్ అరవింద్ రావు. సో నేను ఇష్టపడే పోలీస్ ఆఫీసర్లో మొట్టమొదటి బల్వీందర్ సింగ్, తర్వాత అరవింద్ రావు. హీ వాజ్ మై డీసీపీ ఈస్ట్ జోన్. నేను సుల్తాన్ బజార్. సుల్తాన్ బజార్ అంటే కంప్లీట్ క్రైమ్ ప్రోన్ ఏరియా. మాకు క్రైమ్ ఎలాంటిది అంటే భయంకరమైన క్రైమ్. నాత్ అంటే నాన్ లోకల్ గ్యాంగ్స్, ఎస్పెషలీ ఫ్రమ్ కర్ణాటక, తమిళనాడు, దే యూస్ టు ఆపరేట్ హియర్. బ్యాంక్ దగ్గర డైవర్షన్ ఆఫ్ అటెన్షన్, ఆ కేసులు చాలా ఎక్కువయ్యాయి. దాని తర్వాత డెకైటీస్ రాబరీస్ లోకల్గా చాలా సిటీ అంతా అయ్యాయి, ఆటోల్లో వచ్చి, వెహికల్స్లో వచ్చి. సో వీటి మీద కాన్సన్ట్రేషను. తర్వాత సోషల్ ఈవెల్స్ మీద అయితే రెండు డ్యాన్సింగ్ బార్స్ ఉండేవి అబిట్స్లో, 3 ఏసెస్ అండ్ ఇంకొకటి. రామారావు గారు దీంట్లో ఏంటి రామారావు కాదు, ఆయన రామకృష్ణ ఎస్టేట్లో కూడా ఉంటుంది కదా, ఉంది అది వేరు. ఇక్కడ అబిట్స్లో దర్ ఆర్ 2 డ్యాన్సింగ్ బార్స్. ఎవరు ఎవరో తెలియదు కానీ, బట్ నేను ఐ పుట్ ఏ ఫుల్ స్టాప్ టు దెమ్, దట్ దోస్ యాక్టివిటీస్. ఆ రోజు విజయ రామారావు మాకు చెప్పారు ఈ డ్యాన్సింగ్ బస్ నడవడానికి లేదని. సో అదొక పెద్ద ఎపిసోడ్. అది చెప్పాలంటే చాలా కొంచెం చెప్పనా ఎలా స్టాప్ చేసి. సో ఈ డెకైటీస్ రాబరీస్, తర్వాత దొంగతనాలు కంటే ముందు ఈ అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ ఉంది కదా, అఫ్జల్గంజ్ బస్ స్టేషన్, అది త్రో అంటే అన్ని స్టేట్స్ గౌలిగుల, అక్కడ మనకి రోజు ఒక దొంగతనం, రోజు ఒక సూట్ కేసు లిఫ్టింగ్, లేకపోతే పిక్ పాకెటింగ్, ఏదో సంథింగ్ ఆజ్ రిపోర్టెడ్ అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్. ప్రతిరోజు అదే గొడవ. కానీ చాలామంది అమెరికా నుంచి భారత వేరే మన భారతదేశం వచ్చినప్పుడు దే ఆర్ నాట్ బాదర్డ్, వాళ్ళు దీని గురించి బాధలేదు, డబ్బుల గురించి, పాస్పోర్ట్స్ వీసాలు పోతాయి, సో దాని గురించి ప్రాబ్లం. కాబట్టి దే యూస్ టు కమ్ అండ్ రిపోర్ట్ టు కమిషనర్ ఉంటుంది. సో అప్పుడు మాకు ఏం చెప్పాడంటే మన కమిషనర్ గారు, చంద్రమౌళి యూ హ్యావ్ టు ట్యాకిల్ దట్ ఇష్యూ, ఎలా చేస్తారో మీరు చూడండి. సో నేను కేశవ్ రెడ్డి అని ఇన్స్పెక్టర్ ఉండేవాడు అప్పుడు, మీకు కూడా తెలిసి ఉండొచ్చు. ఆయన దగ్గర ఆయన నేను కలిసి ఇన్స్పెక్ట్ చేసాం. మొత్తం 12 ఎన్నో బస్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి.
సో మేమేం చేసామంటే ఇక్కడ ఒక కంట్రోల్ రూమ్ పెడదాం, సబ్ కంట్రోల్ రూమ్, ఒక ఏఎస్ఐ, తర్వాత రౌండ్ ది క్లాక్ హాఫ్ డజన్ కానిస్టేబుల్స్, దాని తర్వాత ప్రతి రెండు ప్లాట్ఫామ్స్కి ఒక కానిస్టేబుల్, అంటే రౌండ్ ది క్లాక్ త్రీ అవర్స్. దే హ్యావ్ టు కీప్ వాచ్, మఫ్టీలో యూనిఫామ్లో కాదు మఫ్టీలో, స్ట్రేంజర్స్ ఎవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఆ విధంగా. అప్పుడు సీసీటీవీలు లేవు, ఏం లేవు, దాన్ని చేయాలని చెప్పేసి చేస్తే, సో మా ప్రయత్నం ఫలించి వీ నాబ్ నంబర్ ఆఫ్ నాన్ లోకల్ గ్యాంగ్స్ వర్క్ ఆన్ సే హండ్రెడ్స్ ఆఫ్ క్రైమ్స్ వీ హ్యావ్ డిటెక్ట్. సో అది ఈరోజుకి కూడా నడుస్తుందని అనుకుంటున్నాను గౌలిగూడలో విజిలెన్స్. మరి మేమైతే స్టార్ట్ చేసింది అది. తర్వాత పిక్ పాకెట్స్ అవి మామూలుగానే ఈ బ్యాంక్ డైవర్షన్ ఆఫ్ అటెన్షన్ అది కూడా మనకి వేరే కర్ణాటక గ్యాంగ్స్ వచ్చి ఆపరేట్ చేసి వాటికి కూడా మేము డికాయిస్ పంపించి బ్యాంక్ దగ్గర మేము కస్టమర్స్ లాగా యూజ్ టు క్యాచ్ దెమ్. సో ఆ విధంగా వాటిని చేసాం. తర్వాత ఈ డ్యాన్స్ బార్త వచ్చినప్పటికి ఏమైందంటే మాకు హైకోర్టు ప్రాబ్లం వచ్చింది. వీళ్ళు ఏం చేశారంటే మేము పట్టుకున్నాక మేము భరతనాట్యము క్లాసికల్ డ్యాన్సులు వేస్తాము క్యాబరా వేయము అని చెప్పేసి అదే కమిట్మెంట్. అప్పుడు హైకోర్టు ఏం చేసిందంటే డోంట్ అరెస్ట్ దెమ్, డోంట్ స్టాప్ దెమ్, క్లాసికల్ డ్యాన్స్ అభ్యంతరం కర కాదు కదా. సో అదంతా అబద్ధం. మేమేంటంటే బార్కు వచ్చి తాగేవాడు క్లాసికల్ డ్యాన్సులు ఎవరైనా చూస్తారా ఈ రోజు, ఆ రోజుల్లో కూడా ఈ రోజుల్లో కూడా చూడరు కాబట్టి వారిని ఎలా పట్టుకోవాలి. సో మేమేం చేసామంటే డికాయల్ని అరేంజ్ చేసాం, ఏం చేస్తున్నారు. సో మా వాళ్ళు ఏం చెప్పిందంటే కింద పైన ఉండేది పోలీసులు వస్తున్నారంటే వెంటనే అలర్ట్, వాళ్ళు క్యాబరేస్ అంతా గ్రీన్ వెళ్ళిపోతారు. ఒక సెట్ ఆఫ్ డ్యాన్సెస్ విత్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ వాళ్ళు వచ్చేస్తారు, వెంటనే శంకరాభరణం లేకపోతే ఇంకో పాటలు పాడి వేస్తారు. సో దిస్ వాజ్ ద మోడస్ ఆపరేట్ మాకు తెలిసిపోయింది. దాని తర్వాత డే టైం దే యూజ్ టు ఎంగేజ్ దిస్ గర్ల్స్ ఇన్ ప్రాస్టిట్యూషన్. ఇవన్నీ మేము తెలుసుకొని ఏం చేసామంటే మా వాళ్ళని డెకాయిల్కి పంపించి కెమెరాలతో సహా సడన్గా యాజ్ సూన్ యాజ్ వీ ఎంటర్ మొట్టమొదటి పిక్చర్స్ తీసేయండి. తర్వాత నేను యూనిఫామ్లో వెళ్తే వాళ్ళు పారిపోయినాక మాకు తెలుసు కదా ఎక్కడున్నారు. సో గ్రీన్ రూమ్లోంచి తీసుకొచ్చి ఆ విధంగా తెచ్చిన గర్ల్స్ని అందరినీ కూడా మన అబిట్స్లో కూర్చొని పెట్టి చాలామందిని కౌన్సిలింగ్ చేసి మళ్ళీ రావద్దని చెప్పేసి వాళ్ళు పంపించేశాం. కానీ వాళ్ళ స్టోరీస్ వింటే చాలా ఇంట్రెస్టింగ్. పాపం వాళ్ళంతా సింగిల్ గర్ల్ అంటే ఎర్నింగ్ గర్ల్స్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ. సో అలాగా వాళ్ళు దేశమంతా తిరుగుతుంటారని తెలిసింది. సో దట్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. సో అదైతే మాకు ఆ టైంలోనే రామారావుని లింక్ చేయడం, తర్వాత నదలని భాస్కర్ రావడం, ఆ టైంలో అండర్వెంట్ లాట్ ఆఫ్ స్ట్రెస్. అప్పుడేమంటే నాదల్ల భాస్కర్ రావు టైంలో పోలీస్ ఆఫీసర్లని వాళ్ళు ఏం చెప్తే అది చేయమని ఫేవరబుల్గా. బట్ ఫైనల్గా రేపు ఎంట్రామారావు గారికి అసెంబ్లీలో టెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళందరూ ఎన్టీఆర్ స్టూడియోలో ఉన్నారు, రామకృష్ణ స్టూడియోస్లో ఉంటే వాళ్ళందరినీ కిడ్నాప్ చేయాలని వాళ్ళ ప్లాన్. సో ఒక కంప్లైంట్ ఇచ్చారనమాట మా డీసీపీ గారు అప్పుడు అరవింద్రావు నాకు చెప్పాడు ఇలా వెళ్తున్నాను మోలేను, నేను వెళ్ళలేదు. సో అక్కడికి వెళ్తే అరుణ్ శౌరి తర్వాత చాలామంది పెద్ద పెద్ద కరస్పాండెంట్ నేషనల్ లెవెల్ వాళ్ళు వచ్చిన్నారు, వాళ్ళు మాట్లాడారు. అప్పుడు ఈయన ఏం చేశాడంటే ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేశాడు, మీరు మాకు కంప్లైంట్ వచ్చి మేము కిడ్నాప్ చేసి బలవంతంగా పెట్టారు అవునా కాదా అంటే కానే కాదు, ఇట్ వాజ్ రికార్డెడ్ దెన్. అంతా అయిపోయినాక వచ్చేసి నో వన్ ఈజ్ కిడ్నాప్ దేర్ ఆల్ బిల్డింగ్లీ స్టేయింగ్ దాన్ దాంతో నారాయణ భాస్కర్ రావుకి చాలా కష్టం అనిపించింది. అప్పుడే హీ వాంటెడ్ టు సెండ్ హిమ్ అవుట్. ఆ తర్వాత ఆయన్ని వరంగల్ పంపించారు ఎస్పీ గారు అరవింద్రావు. అదే టైంలో నేను కూడా మా చాలా విషయాల్లో వీళ్ళు చెప్పే పనులన్నీ చేయకుండా కేసులు పెట్టకుండా, అంటే స్పెసిఫిక్గా చెప్పాలంటే ఎంట్రామారావు గారి ఇంట్లో ఆయుధాలన్నీ తీసుకొచ్చి ఇంప్లాంట్ చేసి మమ్మల్ని కేసు పెట్టమన్నారు. ఎవరు వీళ్ళే? వీళ్ళే అంటే నదిన భాస్కర్ వాళ్ళ గ్రూప్ వాళ్ళు, వాళ్ళ లీడర్స్ చెప్తే అంటే అబిడ్స్లు రామారావు గారి ఇంట్లో వెపన్స్ పెట్టుకున్నారు. ఎస్, అంటే మీ జ్యురేషన్ కాబట్టి ఎస్ పెట్టమంటే
కాదు పెట్టి పెట్టమని పెట్టి అందులో కేసులు పెట్టమని. దాంతో మేమేం చేసామంటే అక్కడ పోయి చూస్తే ఏం లేవు, ఏమి లేకపోతే ఎలా చేయాలి, మేము రిఫ్యూజ్ చేస్తాం. దాంతో మేము మాట వినటం లేదని వేరే స్పెషల్ టీంని పెట్టారు. ఆ స్పీడ్ స్పెషల్ టీమ్స్ ఏంటి, ఆపర్చునిస్టులు మాలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. సో ఆపర్చునిటీ, పొలిటికల్ ఆపర్చునిటీ. సో వాళ్ళు కూడా ఆఫీసర్లు, మా ర్యాంక్ ఆఫీసర్లే, ఇన్స్పెక్టర్లే, డిఎస్పీలు అందరూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ కావాల్సిన వెపన్స్ పెట్టేసి సీజ్ చేశాం అని చెప్పేసి మాకు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇస్తే మేము కేసు రిజిస్టర్ చేసి బలవంతం చేయాల్సి వస్తుంది కదా, బట్ ఫర్దర్ ప్రొసీడ్ కాలేదు ముందుకి. అలాగా ఎన్నో ఫ్రిక్షన్స్ వచ్చాయి మాకు. సార్, మీరు చెప్తున్న అదే టైంలో గోల్కొండ హోటల్లో వీళ్ళందరూ కిడ్నాప్ చేశారన్నది మీరు ఎపిసోడ్ చెప్తున్నారు. ఆ టైంలో మహంతి గారు నైట్లో అందరినీ కూడా రిలీజ్ చేయించినట్లారు కదండి. ఎస్, అప్పుడు మీకు సుల్తాన్ బజార్ రెసిపీ అప్పుడు. అవును. సో అదే విషయం మీకు చెప్తాను. ఏమైందంటే ఆ రోజు నైటు వీళ్ళందరినీ కిడ్నాప్ చేయాలని వీళ్ళ ప్లాన్, వీళ్ళ గ్యాంగ్ అంతా, వీళ్ళ గ్రూప్స్ అందరూ పంపించారు. వెళ్తే మన మహంతి గారు ఈజ్ అనదర్ గ్రేట్ ఆఫీసర్, ఆయన హీ వాజ్ అన్ పెట్రోలింగ్ డ్యూటీ. అంటే పెట్రోలింగ్ లేదు కావాలని, రేపు డ్యూటీ, రేపు టెస్ట్ ఉంటుంది కాబట్టి ఈరోజు వెళ్ళి చూడాలని చెప్పి వెళ్ళాడు. వెళ్తే ఈ అన్యూషువల్ యాక్టివిటీ చూసి పోలీస్ ఆఫీసర్లు అందరూ పిలిపించేసి పెట్రోలింగ్ వీళ్ళందరూ చెక్ చేయాలంటే వీళ్ళంతా స్ట్రేంజర్స్, వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఆ విధంగా చాలామందిని అంటే ప్రివెంట్ చేశారు. హీ ప్రివెంటెడ్ పీపుల్ ఫ్రమ్ గెటింగ్ అరెస్టెడ్, అంటే గెటింగ్ కిడ్నాప్డ్. కిడ్నాప్ కాకుండా కిడ్నాప్ అయిన వాళ్ళని కూడా రిలీజ్ చేసి తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు. సో ఇలాంటి ఇండిపెండెంట్ ఆఫీసర్స్ లైక్ అరవింద్రావు, మహంతి, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మనకి. అలాంటి వాళ్ళ వలన డెమోక్రసీ నిలబడింది. తర్వాత రామారావు వచ్చారు. సో ఆ టైంలో మేము కూడా అలాగే చేశాం. సో ఆ ఉద్దేశంతో నన్ను ట్రాన్స్ఫర్ చేయాలని ఒత్తిడి తెచ్చారు. చేస్తే అప్పుడు ఏం చేశారంటే, నాకు అసలు పోలీస్ ఆఫీసర్లో, పోలీస్ చరిత్రలో ట్రాన్స్ఫర్ అండ్ పోస్టింగ్స్లో అటువంటి ఇన్సిడెంట్ జరగదు. మా డీజీ రెడ్డి గారు, ఆయన ఏం చేశారంటే, ఎవరండి? సో హీ కాల్డ్ మీ ఓవర్ కంట్రోల్ రూమ్. కంట్రోల్ రూమ్ పిలిచింది, డీజీ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. నేను వెళ్ళాను యూనిఫామ్లో, సెల్యూట్ చేశాను. చంద్రమౌళి, ఐఎమ్ సారీ బట్ వీ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ యూ. అంటే పొలిటికల్ ప్రెషర్, ఆయన ఒప్పుకున్నాడు. అంత జెంటిల్మెన్ నేను ఎక్కడ చూడలేదు. సో మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయాలి, కానీ మిమ్మల్ని అన్యాయంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తాం అని జాన్ సూపరింటెండెంట్ జీ సెక్షన్, ఎక్కడెక్కడ ఇంక్లూడింగ్ హైదరాబాద్ సిటీ, సిటీ కాకుండా మొత్తం స్టేట్ అంతా ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయి డిఎస్పీ, లిస్ట్ ఇవ్వండి, లెట్ హిమ్ సీ అని ఇచ్చారు. చంద్రమౌళి, టేక్ యువర్ టైం, గౌట్ డిస్కస్ చేయి, నీ భార్యతో మాట్లాడలే, థింక్ ఎవరితో ఫ్రెండ్స్, టిక్ వన్ ప్లేస్, ఐ విల్ గివ్ యూ పోస్టింగ్. అక్కడ రిటైర్ అయిన మౌలానా, అంతే సారీ చంద్రశేఖరన్, ఇంకా సీనియర్ ఆఫీసర్లు కూడా ఉంటే వాళ్ళతో కూడా చెప్తున్నాడు, ఈజ్ అ గుడ్ ఆఫీసర్ బట్ ఐ వాంట్ టు గివ్ హిమ్ అన్ ఐ హ్యావ్ టు బి వెరీ ఫేర్ టు హిమ్ అని చెప్పేసి చంద్రబాబు వెళ్ళమంటే నేను అప్పుడు బయటకు వచ్చి, అప్పటికే నేను వైజాగ్ సిటీ బాగుంటుందని మా ఫ్రెండ్ చెప్పడం విన్నాను. సో ఐ కాల్ మై వైఫ్ అండ్ వీ హ్యావ్ అన్ ఆపర్చునిటీ వెదర్ వీ వాంట్ టు వర్క్ హియర్, ఇక్కడ చేయాలా లేకపోతే వెళ్ళాలంటే ఇక్కడ ఎందుకు లేండి వెళ్దాం బయటకు. సో వైజాగ్ అర్బన్ అంటే నార్త్కి వెళ్తాం. సో లోపలికి వచ్చి తిక్కి పెట్టేసి ఇచ్చాను. ఇస్తే వెయిట్ విల్ గివ్ యూ ఆర్డర్ అని ఒక హాఫ్ అన్ అవర్లో నాకు పోస్టింగ్ ఆర్డర్, నాకు కావాల్సింది ఇచ్చారు. అది ఎగ్జాంప్లరీ యాక్షన్ బై దట్ రిటైర్డ్ డీజీ అండ్ హూ ఇస్ నో మోర్, ఆయన హీఈస్ మిస్టర్ రెడ్డి. అండ్ ఐ హ్యావ్ నెవర్ సీన్ సచ్ పోలీస్ ఆఫీసర్స్. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు, ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.